సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుల్దీప్ నయ్యర్ ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. 1923 ఆగస్టు 14 పాకిస్తాన్లోని సియాల్కోట్లో కుల్దీప్ జన్మించారు. బ్రిటన్లో భారత రాయబారిగా పనిచేసిన ఆయన 1997 రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కుల్దీప్ నయ్యర్ మృతికి సంబంధించి మరింత సమాచారం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. మార్నింగ్ అండి రామచంద్రమూర్తి గారు. గుడ్ మార్నింగ్. కుల్దీప్ నయ్యర్ తుది శ్వాస విడిచినట్టుగా వార్త చూస్తున్నాం. ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసిన విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. సో ఏ విధమైన పాత్రికేయులు ఆయన అంటే ఏం చెప్తారు సార్? కుల్దీప్ నయ్యర్ ని మనం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పాత్రికేయ యోచుల్లో ఒకటిగా చెప్పుకోవాలి, ప్రముఖుడిగా చెప్పుకోవాలి. ఎమర్జెన్సీ కాలంలో ఆయన హాస్పిటల్లో మన ఆయన జైల్లో ఉన్నారు. అంతకు ముందు లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మరణ వార్త ప్రపంచానికి తెలియజేసిన మొదటి పాత్రికేయుడు ఆయన. ఆయన పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చాడు కాబట్టి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సత్సంబంధాన్ని కోరుకున్నాడు. ఆ దౌత్య కార్యకలాపాల్లో కూడా పాల్గొనేవాడు. అందుకే ఆయన మొదటి నుంచి కూడా నేను ఆయన్ని మొదటిసారి 1973 నేను జర్నలిస్ట్ జర్నలిజం విద్యార్థి ఉన్నప్పుడు ఢిల్లీలో కలిసాను. స్టేట్స్మెన్ ప్రెసిడెంట్ ఎడిటర్గా స్టేట్మెన్ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ మారాడు ఆయన. దాని తర్వాత కాలమిస్ట్ అయ్యాడు, దాని తర్వాత యాక్టివిస్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు, ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాడు. ఎమర్జెన్సీ అయిన తర్వాత 1977 ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీ గెలిచి భారతదేశ శాసనంలో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఆయన్ని ఆయన దేశాన్ని చేసిన సేవలకి గుర్తింపుగా ఆయన హైకమిషనర్ పంపించాడు లండన్కి. లండన్ లో హైకమిషనర్ కూడా ఆయన చాలా గొప్ప పాత్ర పోషించాడు బ్రిటన్కి కామన్వెల్త్ దేశాలకి మనకి మధ్య సంబంధాల కోసం. మొన్నటిదాకా కూడా 2-3 వారాల క్రితం వరకు నేను రాస్తూనే ఉన్నాడు. నాకు కుల్దీప్ నయ్యర్, ఖుష్వంత్ సింగ్ వాళ్ళు ఒక తరానికి చెందిన జర్నలిస్ట్. ఖుష్వంత్ సింగ్ కూడా చివరి నిమిషం వరకు ఆయన 98 వరకు రాస్తూనే ఉన్నారు పోయే ముందు వరకు. అట్లాగే ఈయన కూడా పోయే ముందు వరకు రాస్తూనే ఉన్న కళ యోచన. ఆయన ఆయనకి సమగ్రమైన సమాచారం తీసుకుని మొత్తం విశ్లేషణ చేసే వ్యక్తి, నిష్పక్షపాతంగా ఉండడానికి నిజాయితీగా ప్రయత్నించే వ్యక్తి. ఆయన ఒక జర్నలిస్ట్ దిగ్గజం అనొచ్చు మనం. మన భారతదేశంలో జర్నలిజంలో పనిచేసి ఒక అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తుల్లో చలపతిరావు. మూర్తి గారు, సుదీర్ఘమైన ఈ అనుభవంలో ఆయనకున్న రాజకీయ పరంగా కానీ దౌత్య పరంగా కానీ ఆయన రాసిన కాలమ్స్ లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటి అంటే, చాలా కష్టమే ఒకటి చెప్పడం బట్ బాగా దగ్గరగా ప్రజలకు రీచ్ అయింది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఎమర్జెన్సీ అయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుస్తకం రాశాడు అండి. అది చాలా చాలా ప్రసిద్ధమైన పుస్తకం అది. దాన్ని చాలా లాంగ్వేజ్ లో ఇదైంది, ట్రాన్స్లేట్ అయింది. దాని తర్వాత ఇంకో ఇటీవల ఒక పుస్తకం రాశాడు, దాంతో నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దాంట్లో ఏం రాశాడంటే, మధులిమ్మయ్య చెప్పాడు నాకు, బాబ్రీ మసీదు కూలిపోయినాడు 6th December 1992 నాడు నాటి ప్రధాని పివి నరసింహారావు కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చడానికి ప్రారంభించినప్పుడు ఈయన కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చున్నాడు. ఆయన ఎవరికి పలకలేదు, ఎవరికి అందుబాటులో లేడు, ఎవరి ఫోన్లు తీసుకోలేదు. ఆయన చివరికి ఆయన చెవుల్లో బాబ్రీ మసీదు కూలిపోయిందని ఎవరు చెప్తే అప్పుడు కళ్ళు తెరిచాడు అని కుల్దీప్ నయ్యర్ రాశాడు. కొన్ని కాంట్రవర్షియల్ కూడా ఉన్నాయి. అటువంటి రాత నేను కుల్దీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. కుల్దీప్ అంటే నాకు చాలా గౌరవం సార్. అంటే ఆయన మధులిమయ్య చెప్పాడు, మధులిమయ్య పోయాడు అప్పటికి, అడగటం లేడు. మధులిమయ్య చెప్పినట్టు రాశాడు ఆయన. అది ఒక్కటి నాకు కుల్దీప్ నయ్యర్ రాష్ట్రంలో కనిపించిన అపభ్రంశం. ఆనాడు ఆనాడు బాబ్రీ మసీదు కూలినాడు పివి నరసింహారావు గారితో చాలా యాక్టివ్ గా రోజంతా పనిచేసిన వాళ్ళు పిసి రావు గారు, నాటి న్యాయ కార్యదర్శి పీఆర్కే ప్రసాద్ గారు, అతను చాలా మంది చెప్పారు ఇంటర్వ్యూలో. చాలా యాక్టివ్గా పనిచేశాడు, చాలా ఫోన్లు మాట్లాడేవాడు, చాలా మందిని లీడ్ చేసేవాడు అని. అంటే ఇది ఒకటి, అది ఒకటి పొరపాటు కానీ, బట్ అదర్వైజ్ కుల్దీప్ నయ్యర్ యాజ్ అ జర్నలిస్ట్ ఈజ్ ఎ గ్రేట్ జర్నలిస్ట్. రైట్, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. రైట్, పాత్రికే ప్రపంచంలో ఒక మొదటి శకం ముగిసింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ మూర్తి గారు ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చి ఆయనతో ఉన్న ఇది పంచుకున్నందుకు థ్యాంక్ యూ.